మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహబూబాబాద్ పట్టణ శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు ఫైల్ చేసినా కానీ పోలీసులు బొలేరో వాహనంపై మరియు యజమానిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత బంధువులు రోడ్డుపై శవంతో బైఠాయించారు న్యాయం కావాలని డిమాండ్ చేశారు గత పదిహేను రోజుల కిందట జంగాల సంతోష్ అనే వ్యాపారి హైదరాబాద్లో నివాసం ఉంటుండగా వ్యక్తిగత పనులకై తన సొంత ఊరు మహబూబాబాద్ జిల్లా కొరవి గ్రామానికి ఫ్యామిలీతో వెళ్ళి వస్తుండగా మహబూబాబాద్ ఫ్లైఓవర్ మీద రోడ్డు ప్రమాదం జరిగింది అత్యంత వేగంతో బొలేరో వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కిమ్స్కు తరలించారు దాదాపుగా ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణం మాత్రం దక్కలేదు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు చికిత్స పొందుతూ సంతోష్ మరణించాడు మార్టం నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్కు మహబూబాబాద్ తీసుకువచ్చారు ఈ సందర్భంగా పోలీసులు ప్రమాదానికి కారణమైన బొలెరోపై కేసు నమోదు చేయకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది తండ్రిని కోల్పోయిన చిన్న పాప ఆర్తనాదాలు కన్నీరు పెట్టించాయి ఇకనైనా పోలీసులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆరోపిస్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు ఆయన వచ్చేస్తాను బ్రిజ్ కాకి రాగా పోల వ్యాన్ వచ్చి బ్రిడ్జి నుంచి మాడు అయింది ఆ బైక్ పడి చిక్కింది మనిషి బైక్ ఆ రోజు నుంచి ఈ రోజు కేసు పెట్టినా కూడా పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు ఆ డ్రైవర్ చెప్పలేదు చెప్పలేదు ఆ